మ్యాక్సిమం నేను బ్రతికేది 10 నిమిషాలు మాత్రమే. ప్రేమ, ప్రేమ కోసమే చనిపోతారనేది ఎంత నిజమైతే ఇప్పుడు నేను చనిపోతాననేది కూడా అంతే నిజం. ఎందుకంటే ఈరోజు నా హిందూ పెళ్ళి, ఈరోజు నా ప్రేమ కూడా నా చావుతోనే చనిపోవాలి. సెండ్ ఆఫ్ లేకుండా చనిపోతున్నానేమో అనుకో. నువ్వు నా చేతిలో చావబోతున్నావురా. నేనా నువ్వు ఇందుని ప్రేమించిన ఇందు నిన్ను ప్రేమించిన ఇందుని దక్కించుకునేది మాత్రం నేనే. మళ్ళీ ఇందు జోలికొస్తే చచ్చిపోతావు. ఇందు నాదే. ఎవడ్రా నువ్వు, నన్ను ఎందుకు కట్టేశావు, నీకేం కావాలి? నువ్వు నా చేతిలో చావబోతున్నావురా. నువ్వు చంపేదేంట్రా, ఒక 5 నిమిషాలు ఆగి ఉంటే నేనే చచ్చావని కదరా. ఎలా చచ్చిపోదాం అనుకుంటున్నావు? ట్రైన్ కింద తలపెట్టి చచ్చిపోదాం అనుకుంటున్నావా? సుఖమైన చావు, చేసిన తప్పులు పెట్టిన కష్టాలు మర్చిపోయి సుఖంగా చచ్చిపోదాం అనుకుంటున్నావురా. అసలు నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు? నిన్ను చంపడానికి ఇంకా ఏం తెలియాలరా? నేను చంపే, ఇప్పుడే చంపే, నేను చచ్చేదాకా చంపే. నువ్వు చదిలేసినా నేను చచ్చిపోతాను. నిన్ను ఎప్పుడు చంపాలో నాకు తెలుసు, కానీ నువ్వెందుకు చచ్చిపోదాం అనుకుంటున్నావు? అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు లేదా? నీతోనే చెప్పిస్తాను రా. ప్రేమ విలువ తెలుసా నీకు? నువ్వు ప్రేమించే అమ్మాయి వేరేవాడితో పోతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? ప్రేమ, కోపం, బాధ అన్ని నావే. చివరికి తనను దూరం చేసుకున్నాను. తనని మర్చిపోలేక వేరేవాడితో ఊహించుకోలేక చచ్చిపోదాం అనుకుంటున్నాను. చాలా, ఇంకేమైనా కావాలా? ఇందే చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఇందు ఇందు ఎలా తెలుసు? అసలు నువ్వెవరు? నా పేరు అవినాష్, నేను కాలేజ్ స్టూడెంట్. అవినాష్ అనే పేరుకి అర్థం ఉండాలంటే దానికి తోడు ఇందు కావాలి. ఇందు ఎవరనుకుంటున్నారా? తనే నా గర్ల్ ఫ్రెండ్.
లవ్ అంటే ఇది అని అప్పుడు దాకా నాకు తెలియదు. ఎందుకంటే నా ఇందు అంత బాగుండేది. తనని చూస్తే చాలు, నేను ఒక తాజ్ మహల్ కట్టుంటే బాగుండు అనిపిస్తుంది. మరి నాకో అవి ఈరోజు ఒక స్పెషల్ ఉంది. ఏంటో తెలుసా? Father's Day? Aha. Okay. Thank you. Children's Day? Hello? Who is this? Sachinudiki birthday kuda gutthaledu. Malli vidiki girlfriend okati. Nenu inka vidito Sachina matladu. Nenu vellipotha. Avi? నేను వెళ్తా. ఓకే బాయ్. నిజంగా వెళ్ళిపోతా? ఓకే క్యారీ ఆన్. సీరియస్లీ గో టు హెల్ప్ బాయ్. హ్యాపీగా చాలా రోజులు గడిపేశారు. ఇద్దరి మధ్య ఎంత ప్రేమ ఉన్నా గొడవ అనేవి తప్పకుండా వస్తాయి. అయితే ఆ గొడవ ఎందు వైపు నుంచి వస్తుందా లేదా అది వైపు నుంచి వస్తుందా? ఏం లేదవి, ఏమీ లేకుండా నువ్వు అలా ఉండవు. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు, ఏమైందో చెప్పు. లేదు, ఏం లేదు. చెప్తావా? చెప్పా. ఏం లేదవి, వదిలే. అవి, నీ దగ్గర ఒక విషయం దాచాను. నిన్ను మోసం చేయడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు కూడా చెప్పకపోతే ఐ ఫీల్ వెరీ గిల్టీ. ఐ డోంట్ వాంట్ టు లూజ్ యు. ఐ యామ్ ట్రూలీ ఇన్ లవ్ విత్ యు. ఇంతకుముందు నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. 1 మంత్ కూడా అవ్వకుండానే వాడు వెదవని తెలిసి అవాయిడ్ చేసేసాను. బట్ ఐ వాంట్ యు టు నో అబౌట్ దిస్. నీ దగ్గర ఇంకా దాచితే బాగోదు, ఫ్యూచర్ లో ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. అందుకే నీకు చెప్పాలనుకున్నా.
అది ఎప్పుడో జరిగిపోయింది కదా, వదిలేసే. దేని గురించి ఆలోచించుకో, నేనున్నాను కదా ఇప్పుడు. అలానే కాదవి, నీకు తెలియాలి కదా. అయిపోయిన దాని గురించి ఎందుకు అలా ఆలోచిస్తాం, అంతా వదిలేసే. ఇలా వచ్చి కూర్చు. నీకు ఓ విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. ప్రేమ అనేది వెలుగు లాంటిది. వెలుగునంత కాలం ప్రేమ మన దగ్గరే ఉంటుంది. చీకటి అయిపోయాక ఆ వెలుగుని మనమే వెలిగించుకోవాలి. ఇలా చెప్పింది, ఇష్టం ఉందో లేదో స్టార్టింగ్ లోనే చెప్పేస్తే అయిపోతుంది కదా. పిల్ల అనేటప్పటికి ఎందుకు ఇలా మాట్లాడుతుంది, అంటే విడిపోదాం అనుకుంటుందా? అసలు తను నన్ను నిజంగానే లవ్ చేస్తుందా? ఏంటి తిను ఇంత లేట్ చేస్తున్నాడు? నేను వాడికి అన్ని విషయాలు చెప్పానని చులకనగా చూస్తున్నాడా? లేకపోతే ఎప్పుడు లేనిది లేట్ ఏంటి? ఎన్నిసేపు అని వెయిట్ చేయాలి? అవి ట్రాఫిక్ జామ్ లో ఉండిపోయింది రా. ట్రాఫిక్ జామ్ అయితే మాత్రం 1 hour నుంచి వెయిట్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు ఏమైందని అంత తేడాగా మాట్లాడుతున్నావు? అర్థమైంది అవి, నేను పిచ్చిదాన్ని. నీకోసం ఎంతసేపు అన్న వెయిట్ చేస్తాను, అందుకే కదా ఇంత చులకనగా చూస్తున్నావు. అనవసరంగా లవ్ చేసి తప్పు చేశాను. అసలు ఇప్పుడు ఏంటి అర్థం చేసుకోలేదు నిన్ను? ఇప్పుడు ఏమన్నానని అంత తేడాగా బిహేవ్ చేస్తున్నావు? నువ్వు ఇంకొకటి లవ్ చేసావని తెలిసినా కూడా నేను నిన్నే ప్రేమించాను, అది నేను చేసిన తప్ప. చాలా బాగా అర్థం చేసుకున్నావు, చాలా బాగా అర్థం చేసుకున్నావు. లైఫ్లో నీ మొహం ఇంకెప్పుడు నన్ను చూపించొద్దు. సారీ చెప్తున్నాను. నా మొహం కూడా ఇంకెప్పుడు నేను చూపించను. బాయ్ అవి, గుడ్ బాయ్ ఫర్ ఎవర్. ఇందు ఇందు ప్లీజ్ ప్లీజ్ ఇందు ఒకసారి ఒకసారి ప్లీజ్. తను ఎందుకు అలా చేస్తుందో అర్థం కావటం. తప్పు నాదా తనతో? నేను తను మాట్లాడుకొని 3 రోజులైంది. నేనేం మిస్ అయ్యానో నాకు అర్థమైంది. అందరిలా గొడవ పడి నిందించి విడిపోవటం నాకు రాలేదు. ఎవరిని కలవాలని అనిపించలేదు. కొన్ని రోజులు పోయింది. హాయ్రా, అప్పుడే వచ్చేసావా? చూడు రవి. లేదురా, నాకు ఇంట్రెస్ట్ లేదు. మీరు ఆడుకుంటా ఆటల కోసం ఆడతాడు కదా, నువ్వు ముందాడు. ఏంటి వాడు అలా వెళ్ళిపోయాడు?
ఏమైంది రవి అలా ఉండిపోయావు? అన్ని వాడికే పడుతున్నారు. నాకు ఎందుకు పడుతుంది నేను ఆలోచించకుండా, నీకెందుకు మిస్ అవుతుంది నేను ఆలోచించు. అలాగే ఆ అమ్మాయి విషయంలో నీతో అంత జెన్యున్ గా ఉండడానికి కారణం ఏంటి, అసలు నీకు నిజం చెప్పడానికి కారణం ఏంటి అని ఆలోచించు. ఇక్కడ ఈ కోర్ట్ లో మంచి ప్లేయర్ అవుతావు, అసలు లైఫ్ లో మంచి లవర్ అవుతావు. నువ్వు ఈ గేమ్ గెలుస్తావురా, ఆ అమ్మాయి ప్రేమ కూడా నువ్వు గెలుస్తావు. ఆ అమ్మాయి మాట్లాడలేదు కదా, రే నా బయట చూడరా, వాళ్ళ అమ్మాయిని ఎప్పుడు చూద్దాం. ఆ విధంగానైనా మనం ట్రై చేద్దాం రా, నువ్వు గెలుస్తావు నమ్మకం నాకుంది. కావాలంటే వాళ్ళ అమ్మాయి దగ్గర మనం వెళ్దాం. చెప్పురా, అంతేగాని అలా ఆడడం కాదు. నేను వస్తాను రా. అరే విక్కీ, రేపు నీకు మ్యాచ్ ఉంది, నువ్వు ప్రాక్టీస్ చేయి, నేను మారుతూ వెళ్తాను. ఓకేనా, బాయ్ రా. ఎవరు మీరు? సార్ నా పేరు అవినాష్. నేను మీ సిస్టర్ ప్రేమించుకున్నాం సార్, మీరు ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటాం సార్. ఏంట్రా నువ్వు మాట్లాడేది? సార్ సార్ నేను చెప్పేది సార్ సార్ ఒకసారి నేను చెప్పేది సార్. ఏంట్రా నేను వినే? మీరు అడిగినట్లు తప్పే ఉంది సార్. మళ్ళీ ఏంట్రా వినేది? మళ్ళీ ఈ ఏరియాలో కనిపిస్తే బాగోదు. మా చెల్లికి పెళ్లి ఫిక్స్ అయింది, మళ్ళీ ఇలాంటివి ఆలోచించిన చంపేస్తాను. అవి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? ఏమోరా నాకైతే ఏం తెలియట్లేదు. నేను ఒక విషయం చెప్తాను, చేస్తావా? ఏంట్రా చెప్పు. డైరెక్ట్ గా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి కనుక్కో, నువ్వంటే ఇష్టం ఉందా లేదా, అసలు నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా అని కనుక్కోరా. సరేరా నేను ట్రై చేస్తా. ఆ రోజు నేను చాలా ఆలోచించాను, నేను అనవసరంగా తన మనసు బాధ పెట్టాను. నాతో ఇప్పుడు ఎలా ఉన్నాదా అని పట్టించుకోకుండా పాత విషయాలు పట్టుకుని అనుమానించాను. నేను చేసిన తప్పని తెలుసుకున్నాను, తనకి పెళ్లి చేసుకుని అడదామని వెళ్ళాను. ఇందు నా తప్పు నేను తెలుసుకున్నాను రా, ప్లీజ్ నాతో మాట్లాడరా. నాకిష్టం లేదు అవి. ప్లీజ్ ఇందు, నాకిష్టం లేదు. నువ్వు లేని లోటు నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. నేను నిన్ను చేసుకోలేను అవి. ఎందుకు? నేను నిన్ను చేసుకున్న తర్వాత కూడా ఫ్యూచర్ లో ఇవే డౌట్స్ ను నన్ను అడిగి ఇదే అనుమానంతో నీ మనసు నిన్నుంటే తలుచుకోవడానికే చాలా ఏదోలా ఉంది. ముందే చెప్పేస్తున్నాను అవి, నాకు ఇష్టం లేదు, ప్లీజ్. సారీ ఇందు, నా తప్పు నేను తెలుసుకున్నాను అన్నాను కదా. ఇదే అనుమానం రేపు పొద్దున్న రాదని ఏంటి గ్యారంటీ అవి? అటు అన్నయ్యకి కూడా నేనేం సమాధానం చెప్పలేను, అలాగని నిన్ను కూడా హ్యాపీగా ఉంచలేను. వద్దు అవి, ఇంకా ఈ రిలేషన్ వద్దు మనకి, ప్లీజ్. సారీ అవి, నాకు నువ్వు అంటే చాలా ఇష్టం, కానీ నువ్వు నన్ను నా ప్రేమని అనుమానించావు అని అర్థం చేసుకోలేదు. నిన్ను వదులుకోవడం నాకు ఇష్టం లేదు, కానీ తప్పడం లేదు, అంతా అయిపోయింది. మా అన్నయ్య వేరే పెళ్లి చేస్తున్నాడు అవి. ఐమ్ సారీ అవి, నన్ను క్షమించు.
అసలు నన్ను చూసి ఎందుకు పరిగెడుతున్నావు? నేను చూసి పరిగెట్టలేదు. మరి ఇదంతా ఏంటి? అరే విక్కి విక్కి, ఏమైందిరా? ఎవరు వీడు? నేను అవినాష్ని చంపుతాం అనుకున్నాను, కానీ నా వల్ల కాలేదు. అవేంటి, అవినాష్ని చంపడం ఏంటి? ఇవన్నీ కాదు కానీ నమ్మలేము. ఒకసారి ముందు కాల్ చేయి, కాల్ చేయను ఫస్ట్. ఏంటి, లిఫ్ట్ చేయట్లేదు. ఏం జరిగింది? చెప్పు చెప్పు చెప్తాను చెప్తాను. నువ్వు ఇందుని ప్రేమించిన, ఇందు నిన్ను ప్రేమించిన, ఇందుని దక్కించుకునేది మాత్రం నేనే. వాడు చెప్పిన దాని ప్రకారం అయితే వాడి వల్ల అవికేం అవలేదు. అంటే మరి వీడి కాకపోతే ఎవరున్నారు? వికి, మనం అర్జెంట్ గా వాడి దగ్గరికి వెళ్ళాలరా. సంథింగ్ ఇస్ హ్యాపెన్డ్. అంతా అయిపోయింది. ఈరోజు ఎందుకు పెళ్లి? చివరికి నన్ను ఎంత మోసం చేస్తానని అనుకోలేదు. తను లేని జీవితం ఇంకా నాకు అనవసరం. నా ఇందుని వేరే వాడితో నేను ఊహించుకోలేకపోతున్నాను. నన్ను చంపే లేదా నేను చచ్చిపోతాను. మనం అందరం ఇంతేరా? ఒక్కొక్కరు తెలిసి చేస్తున్నా, తెలియకుండా చేస్తున్నా, అర్థం అవ్వట్లేదు. కానీ అందరూ ఇదే తప్పు చేస్తున్నాం.
మన పేరెంట్స్ తెలిసే కదా మనం వాళ్ళతో తిరుగుతాం, మన పేరెంట్స్ తెలిసే కదా వాళ్ళతో వెదభాషలు అనే వేస్తాం. ఏరా వాళ్ళకి డబ్బులతోనే కదా అమ్మాయికి అన్ని ఖర్చు పెడతాం, మళ్ళీ అయితే మనం ఇచ్చినట్టు బిల్లపిస్తాం. కానీ పెళ్లి అని వర్డ్ మైండ్కి వచ్చేసరికి మాత్రం ఫోక్స్ అన్ని వదిలేస్తాం. ఏరా అమ్మాయి తిన్న ఎన్నిసార్లు తిరుగుంటాం, మన అమ్మాయి ఎన్నిసార్లు తిరుగుంటుంది, ఇన్నిసార్లు తిరిగినప్పుడు ఎప్పుడు ఆలోచించలేదా పేరెంట్స్ గురించి? మనం ఆలోచించారా? ఎందుకంటే ఫ్యామిలీ పెళ్లి ఇవన్నీ అనేసరికి మనకేం అర్థం కాదు. ఇదంతా ఏంటో మన లవ్ అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ అండ్ సెక్స్ గానే చూస్తున్నాం, కానీ ఆ అమ్మాయిని ఎలాగైనా తగ్గించుకుందాం, ఎవరైనా పోరాడి ఆ అమ్మాయిని సాధించుకుందాం అన్న కసి మనలో ఉండట్లేదు. నువ్వు ఇప్పుడు ఎవరు అమ్మాయిని తగ్గించుకోలేవు, కొన్ని పెళ్లి ఆపగలవు అంటే నువ్వు అది కూడా ఆపలేవు. నీ దగ్గర ఏ ఒక్క డిసిషన్ తీసుకోవడానికి కూడా శక్తి లేదు. అంతగా చేసుకోదాం అనుకున్నా జీతం నుంచి వస్తే బతుకే బదులు వాళ్ళ ఫ్రెండ్కి ఏమైందో తెలుసుకోవడానికి అని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఏం జరిగిందిరా, ఏమైపోయాడు బెడ్ ఏంటి తాడు ఏంటి, అసలు ఏం జరుగుంటుంది? ఎందుకు పెళ్ళి ఇందుకే అవ్వేడురా? మరి ఇల్లు చూస్తే వింతగా ఉంది, అక్కడ అమ్మాయి పెళ్ళి అయిపోతుంది, అసలు ఏమైనట్టు ఒకసారి అది వయసులో ఉంది ఎట్లా నుంచి వస్తుంది? ఇప్పుడు ఇంటర్లో పాడుతున్నాను మమ్మల్ని పొద్దు ఏమైందిరా ఎవరు కట్టండి అండి ఇక చూడండి ఏమైంది ముందు కట్లీపు కట్లీపు
మనల్ని కోరుకున్న వాళ్ళు మనతో మాట చెప్పారంటే అది మన మీద ఉన్న ఇష్టం, నమ్మకం. దాన్ని అర్థం చేసుకోకపోయినా పర్లేదు, కానీ వేరే విధంగా మాత్రం అర్థం చేసుకోకూడదు. అలాగే నీకు కూడా మనకు నచ్చిన వాళ్ళు మనలో మాట అన్నారు అంటే అది మన మంచికే, అంతేగాని విడిపోవడం మాత్రం కాదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు పెద్దగా చేసి విడిపోవద్దు. అసలు విడిపోవాలి అనుకోండి, నీకు ప్రేమించడం ఎందుకు? కాఫీ తాగుతామా? వద్దు, వెళ్ళి కూర్చుని మాట్లాడదాం. ఏమైంది, డల్ గా ఉన్నా? ఏం లేదు, మామూలుగానే. పర్వాలేదు, చెప్పు, ఏమైనా ప్రాబ్లమా? అదే, ఎలా చెప్తామా అని. ఇంకొక విషయం చెప్పాలి. ఎప్పుడు చెప్పేదిగా, చెప్పు. విషయం కాదు, మరింకేంటి? ఇంతకు ముందు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను.